తెలంగాణలో భారీ వర్షాలపై వరదలపై మరోసారి హైకోర్టు విచారణ సమగ్ర నివేదిక సమర్పించేందుకు సమయం కోరిన ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం కావాల్సిందని సీజే ఆలోక్ ఆరాధే ఆదేశం. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గత నెల 28 నుంచి 10 వరకు వచ్చిన భారీ వర్షాలు వరదలపై జరిగిన నష్టం బాధితులకు ప్రభుత్వం పరంగా అందిన పరిహారంపై హైకోర్టులో విచారణ అయితే జరుగుతోంది. సో ఓ పక్కన ఇదంతా కంటిన్యూ అవుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం సరైన వివరణ అయితే ఇవ్వకపోవడంతో ఈ నెల 22కి కేసు అయితే వాయిదా వేశారు. అయితే మరొకసారి ప్రజెంటు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే రావడంతో ప్రజెంట్ ఈ కేసు అయితే పూర్తి చేయాలని చెప్పేసి ఇక్కడ బాధితులు అయితే కోరుతున్నారు. మొత్తం మేము చూసుకున్నట్టేనే. సో వర్షాలపై అప్రమత్తంగా ఉండండి అంటూ ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోండి అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు అయితే ఆదేశం చేసింది. తెలంగాణలో భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ తెలియజేశారన్నమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.